నెల్లూరు నగరంలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి ప్రసంగం హీటు రేపింది. తన నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను కడిగిపారేశారు శ్రీధరరెడ్డి. చివరకు ఫైనాన్స్ సెక్రటరీ రావత్తుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు శ్రీధరరెడ్డి. రావత్ తీరు సరికాలేదని, నియోజకవర్గ పరిధిలోని అభివృద్ది పనుల ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం రావత్ని కలిస్తే కనీసం కూర్చోమని చెప్పలేదని, సమస్య చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా కంప్యూటర్ చూసుకుంటూ ఎమ్మెల్యే అన్న ప్రోటోకాల్ కూడా పాటించలేదని మండిపడ్డారని పేర్కొన్నారు. సీఎం ఆమోదం తెలిపిన పనులకు రావత్ ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రావత్, చాలా మంది ఎమ్మెల్యేలను చూసుండొచ్చు, ప్రజల పక్షాన పోరాడే నాలాంటి ఎమ్మెల్యేని చూసుండవు, నాలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాజకీయ కోణంలో చూడొద్దు, విపక్షంలో స్వపక్షమును, కోటమిరెడ్డి శ్రీధరరెడ్డి అసమ్మతి రాగమును దయచేసి మీడియా చెప్తున్నారా? నా యొక్క మాటల్ని మానవీయ కోణంలో చూడండి, నా యొక్క మాటల్ని ప్రజల పక్షాన చూడండి, నా యొక్క మాటల్ని ఓ శాసనసభ్యుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం చుట్టూ తిరిగి 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 విసిగి వేసారి ఆవేదనతో ఆందోళనతో ఉద్యమానికి సిద్ధమై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు సమీకరించు పోరాడు ఆ యొక్క పద్ధతుల్లో అద్దీత్యా ఈరోజు ప్రశ్నిస్తూ కూడా సమస్య పరిష్కారం కాకుంటే రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన నాకు పోరాటం తప్పదు, నాకు ఉద్యమం తప్పదు, పోరాడితే పోయేదేమీ లేదు, భారీ సంఖ్యలో భద్ర కావటం తప్ప అన్న మహాకవి శ్రీశ్రీ సూక్తిని అడుగున కూడా మంట పట్టించుకున్న వ్యక్తిని, నమ్ముకుండే వ్యక్తిని. ఈ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి గారి మీద, కలెక్టర్ గారి మీద, అందరి మీద కూడా ఉంది. చిట్ట చివరగా ఒక్క మాట చెప్పుకొనిస్తాను, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ చెప్పడం తప్పనిసరి పరిస్థితి. నేను ఒక శాసనసభ్యుడిని, ప్రజల దృష్టిలో ఎమ్మెల్యే చాలా పెద్ద సంగతి. ఈ రావత్ గారి దగ్గరికి నేను స్వయంగా వెళితే కనీసం రావత్ గారు కూర్చోమని చెప్పి కుర్చీ రాత్రి నేనే కూర్చుంటే ఎదురుగా నేను కూర్చుంటేనే అప్పుడు దాకా మామూలుగా ఉండే వ్యక్తి వెంటనే కంప్యూటర్ ఓపెన్ చేశాను, తలకాయ గుర్తుకుంటా ఉన్నాను. 5 నిమిషాలు చూశాను, 10 నిమిషాలు చూశాను, 10 నిమిషాలు చూశాను. సార్ చెప్పండి, నేను చెప్పాను ఫైనాన్షియల్ క్లియరెన్స్ రండి, మీ కాడ పెండింగ్ ఉన్నాయి, ఆమచర్లలో మంత్రి గారు కూడా సంబంధించింది, నాకు మంత్రి గారికి సంబంధించింది. ఆమచర్ల డిప్ కట్ 40,000 ఎకరాలకి సాగులు ఇచ్చే డిప్ కట్ మా ఎస్సీ గారు ఇంకా స్పష్టంగా చెప్తారు, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు, అందరూ పెట్టారు ఫైనాన్షియల్ క్లియరెన్స్ అని అడుగుతూ ఉంటే అని అసలు తలకెత్తుకోండి, చూసి మళ్ళీ ఉంచుకొని మళ్ళీ కనిపెట్టుకుంటాం. ఏమండి, ఒక శాసనసభ్యుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత మంత్రి తర్వాత శాసనసభ్యుడు తర్వాతే చీఫ్ సెక్రటరీ, ఇది ప్రోటోకాల్. ఒక శాసనసభ్యుడు వ్యక్తిగత పనుల లబ్ధి కోసం మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ప్రవర్తించాలో అభ్యంతరం లేదు, కానీ ఒక ఫైనాన్స్ సెక్రటరీ మీరు మీ దగ్గరికి ఓ శాసనసభ్యుడిగా దిగజారి బతిలాడుకుందాం మీ దగ్గరకు వస్తే కనీసం ఎమ్మెల్యేని కూర్చోమని చెప్పరండి. అధికారులు అడుగుతున్నారు, ఇది న్యాయమా? ఒక ఎమ్మెల్యే కానీ మీరు వస్తారండి, చిన్న అధికారే కూర్చోమని చెప్పకుండా బాధపడరండి, కనీసం అడగరండి. తీరా నన్ను చూసి కంప్యూటర్ రన్ చేస్తున్నాం, కంప్యూటర్ ఉత్తుకుంటా ఉంటాడు. అంటే శాసనసభ్యులు అంటే శాసనసభ్యులు చూసి ఉండొచ్చు, చూసి అభిప్రాయం ఉండొచ్చు, కానీ నాలాంటి శాసనసభ్యులు కూడా కొంతమంది ఉంటారు, మాతో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొండలతోనైనా బండలతోనైనా తలతో పోదుకునే దానికి కూడా సిద్ధంగా ఉంటుంది. రాజకీయాలు తప్ప, ప్రజా జీవితం తప్ప మరేది తెలియని వ్యక్తుంది. ప్రజల కోసం రాజకీయాల్లో, ప్రజా జీవితం కోసం ఎందాకైనా ముందుకు సాగిస్తుంది. నేను మళ్ళీ అడుగుతున్నా, నేను మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటైనా తప్పుందా? కొత్తగా ఈరోజు చెప్పిన మాటలు, ఈరోజు చెప్పిన మాటలు కాదు, అధికార పార్టీ శాసనసభ్యుడిగా 4 సంవత్సరాలుగా గత 4 ఏళ్లుగా అధికారం చుట్టూ తిరిగి విసిగి వేసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తికి తెచ్చుకుని ఏదైతే అర్థించు ప్రశ్నించు పోరాడు అన్న అదైన పద్ధతుల్లో అర్థించాం, ఈరోజు ప్రశ్నిస్తున్నాం, ఇప్పుడే పరిష్కారం అవుతాయని భావిస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా, జగనన్న మీరు సంతకం పెట్టినటువంటి జీవోలకు కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావటం లేదు, మీరు పెట్టినటువంటి అద్భుతమైన ఆలోచన
జగనన్న కాలనీలు ఆ జగనన్న కాలనీలో అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా అధికారుల బాధ్యతాయుతంగా లేని దాని వల్ల ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ చెరుపడలేవు అదే పరిస్థితి, వారికి పడలేవు అదే పరిస్థితి. ఈ యొక్క పరిస్థితుల్లో కాస్త ప్రత్యేక దృష్టి సారించమని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతూ దయచేసి నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నా మాటల్ని రాజకీయ కోణంలో చూడవద్దు, మానవీయ కోణంలో చూడ. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.